అన్నకి సందర్భంలో చెప్పొచ్చో లేదు తెలియదు. బాలినేని వాసనకు చెప్పడం ఏంటంటే మెయిన్ అన్న కార్యకర్తలు నీ పక్కన ఉన్నోళ్లే కార్యకర్తలు నాయకులని ఫీల్ అవుతున్నావు, చాలా తప్పు. జిల్లాలో టౌన్లో ఎవరికి వస్తుందో వాళ్ళని గుర్తించి వాళ్ళ పైన పెట్టాలి. ఎవడో అనామకులు పనులు ఉంటే వజ్జలు వస్తున్న రోడ్డు మీద ఉన్నారు, అది కరెక్ట్ కాదు. జగనన్న కరెక్ట్గానే ఉన్నాడు, జగనన్న కూడా కొన్ని నీ చెప్పినట్టే ఇస్తాడు, కానీ ఆయన సొంతంగా ఇవ్వడు. కాబట్టి ఇప్పటికైనా మేలుకొని ఇంకా 2.5 సంవత్సరం ఉంది, నాకేం కాదు అనుకుంటే చాలా ఇబ్బంది జరిగింది. మొన్న ఒక ఎదవలు ఉన్నారు మన పార్టీలు ఎమ్మెల్యేలు, ఇప్పుడు రన్నింగ్ ఎమ్మెల్యేలే, గుడివాడ నాని, అంబటి రాంబాబు, ఆయన ఎవడు వల్లభనే నుంచి, వాళ్ళు మాట్లాడితే వాళ్ళు కోవట్లు అర్థం కావట్లేదు, వాళ్ళు శత్రువులు అర్థం కావట్లేదు, వైఎస్ఆర్ పార్టీకి మిత్రులు అర్థం కావట్లేదు. వాళ్ళ వల్ల ఓటింగ్ పోతుంది. ఓటింగ్ పోయినప్పుడు గవర్నమెంట్ రాకపోతే మేమంతా పార్టీలో ఉండి రోడ్డు మీద పడతాం, సార్ కర్రలతో కొడతాం తెలుగుదేశం వాళ్ళు. కాబట్టి అట్లాంటి ఎదవల్ని వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ ముందు జగన్ గారు అయినా సరే ఎంక్వైరీ చేసి అసలు వాళ్ళు మన మిత్రులా శత్రువులా కోవర్ట్ ఆపరేషనా అది గ్రహించి అట్లాంటి వాళ్ళని కవర్ చేసుకోకపోతే 10-20% ఓట్లు పోయే స్థాయికి వచ్చింది. వాళ్ళు ఎవరు ఎవరికి పుడితే వీడికి ఎందుకు, వాడేమో పెద్ద ఫ్యాక్టరీస్ లాగా వల్లభనేని వచ్చి అలా మాట్లాడడం చాలా తప్పు. వాడెవడు తలనరిగితే 50 లక్షలు ప్రకటిస్తా అన్నాడు, వాళ్ళ కులపోడు కాబట్టి వాడినేమనలా. మనం అలా చండాలంగా మాట్లాడడం, పార్టీని కూడా బతికించుకోమని ఈ సందర్భంగా చెబుతున్నా వాసనకి. అన్నా మీకేం కాదు, మీరు ఇంకో ఊర్లో ఉంటారు 5 ఏళ్లు, ఇక్కడ ఉండే కార్యకర్తలు చాలా బాధలు పడుతున్నారు. పోయినసారి 5 ఏళ్లు పడ్డారు, అప్పుడు నువ్వు హైదరాబాద్లో ఉన్నావు, చివరి సంవత్సరంలో వచ్చి తిరిగావు, నీకేం కాదు. ఇక్కడ కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ టైం ఉంది మనకి, టైం లేకపోతే మనం చేసేదేం లేదు. టైం ఉంది కాబట్టి కళ్ళు తెరుచుకొని అందరికీ నువ్వు చేస్తున్నావు హ్యాపీగా. చాలా మంది నీ వల్ల డెవలప్ అయ్యారు, టౌన్లో చాలా మంది ఆర్థికంగా అయ్యారు, పదవుల పరంగా వచ్చారు. గుర్తించమంటున్నావు ఎవరు మంచి ఎవరు చెడు, వాట్ ఈజ్ వాట్, ఎవరికి వర్తుంది ఎవరికి వర్తలేదు. వర్తున్న వాళ్ళ పక్కన పెట్టి ఎవరు అనామకులను పైకి తెచ్చి వాళ్ళే నాకు అనుకుంటే వాళ్ళ వల్ల ఇప్పుడు ఈక దిగేటట్లేదు. నీ దగ్గర ఉన్న బృందానికి రేపు నీ కొత్త టీం కూడా కావాలి. నీ దగ్గర పదవులు ఇచ్చిన వాళ్ళు అంటే అందరు చెడ్డవాళ్ళు కాదు, కొంతమంది మంచి వాళ్ళని వర్తకులు ఉన్నారు. నేను విమర్శించట్లేదు, నీ యొక్క మంచి కోరి మేము చేస్తున్నాం. రేపు గవర్నమెంట్ వచ్చిన రాకపోయినా నా వ్యాపారం నాకు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా హ్యాపీగానే ఉంటారు. నువ్వు వేరే ఊర్లో ఉంటావు, కార్యకర్తలు అన్యాయం అయిపోతారు. కాబట్టి నేను జగనన్న కూడా తెలియజేస్తున్నా, ఆ వల్లభనేని నుంచి అంబటి రాంబాబు, ఆయన దారంపూడి చంద్రశేఖర్ పెద్ద వీరుడు అంటాడు, ఆయన 35,000 తోడిపోయాడు పోయినసారి ఎలక్షన్లో. 35,000 తోడిపోయినా మొన్న జగన్ వేవలో గెలిచాడు 15,000తో. ఆయన ఏదో పెద్ద రౌడీలాగా జనసేన వాళ్ళు పడుకున్న జనసేనని లేడీస్ని కొట్టి రెచ్చగొట్టి వాళ్ళు జనసేన ఈరోజు విజయసాయి రెడ్డిని కొట్టే స్థాయికి వచ్చారు. అంటే ఎట్లా వచ్చారు, మనం చేసిన చెడ్డ పనులకి. జగన్ అన్నకు నేను ఇదే విధం టేబుల్ ఉంది కాబట్టి చెప్తున్నాను, ఆయన క్యాసెట్ కూడా పంపిస్తాం. నేను జగన్ అన్నకు ఒకటే విన్నవించుకునేది, అన్నా జగనన్న నువ్వు మళ్ళీ 2 రోజులు నెక్స్ట్ తీసుకుంటావు, 3 ఏళ్ళు పాదయాత్ర చేస్తావు, నెక్స్ట్ ఎలక్షన్ అయిపోతే ఈసారి నేను పాదయాత్ర కూడా చేయనీరాళ్ళు, అందుకని ఓటింగ్ పోతుంది. నాకు పరిచయం నువ్వు కాబట్టి నేనుంటా పార్టీలో, కొంతమందికి పరిచయం జగనన్న వాళ్ళు ఉంటారు, ఓటర్లకు ఏం పని ఉండరు. ఇలానే కార్యక్రమాలు జరిగితే చాలా దెబ్బతింటాం మనం. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మేలు చేస్తే మంచిది. నువ్వు పేద ప్రజలకు దేశ లెవెల్లో బాగా చేస్తున్నావు, దేశ స్థాయిలో ఎక్సలెంట్. నీ యొక్క పరిపాలన బాగుందని ఇతర ముఖ్యమంత్రులు కూడా నిన్ను ఫాలో అయ్యే స్థాయికి వచ్చారు దేశంలో. కానీ ఇక్కడ కొన్ని లోపాలు జరుగుతున్నాయి, వాళ్ళ శత్రువులో మిత్రుల్లో వాళ్ళని కట్టడి చేయకపోతే నోటి వల్ల. నువ్వు చేసే కార్యక్రమాల వల్ల ఎంతైతే డెవలప్ అవుతుందో పార్టీ, కొంతమంది ఎదవలు మాట్లాడే మాటల వల్ల పార్టీ అంత డ్యామేజ్ అవుతుంది. ఇన్ని మేము బాధ చదువుతున్నాం, ఎవరు చెప్పరు, ఎందుకంటే భయం. ఏదో జరిగింది, మా పదవి రాదో డబ్బులు రావు కాంట్రాక్ట్ల, మాకే భయం లేదు. నువ్వు ఇవ్వకపోయినా పర్లా ఇచ్చినా పర్లా, 46 ఏళ్ళు బతికా, ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు 50 ఏళ్ళు మేము, మీరెవరు పార్టీ నాయకులు మాకు చేయకపోయినా మేము బతకగలం, టౌన్లో డెవలప్ అవ్వగలం. మమ్మల్ని ఏం పీకర్ రేపు ఏ పార్టీ వచ్చినా. కాకపోతే కొంతమందికి ఇబ్బంది, ఇప్పుడు ఇచ్చుకుపడే వాళ్ళకి, ఇప్పుడు దోపిడీ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది. కాబట్టి జగనన్న నువ్వు కార్యకర్తలను కాపాడుకోవాలంటే ముందు పార్టీలో కొంతమంది ఎదవలు వాళ్ళు కోవట్లో మంచి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ప్రక్షాళన చేయి. ఎమ్మెల్యేలు కూడా ఏ స్థాయిలో ఉన్నారు నీకు అన్నీ తెలుసు, మొత్తం తెలుసు. నేను ప్రెస్ మీట్ పరంగా అదే ముఖ్య ఈ ప్రెస్ మీటే పెడదాం అనుకున్నా, కానీ నీకు నెగిటివ్ చెప్తే ఒప్పుకోవు. కాబట్టి మేము మీకు సీఎంఓ పేసేసి కూడా పంపిస్తాం క్యాసెట్, దాన్ని మంచిగా తీసుకొని మా మీద యాక్షన్ తీసుకోకుండా అదేదో మంచిగా జరిగేటట్టు పార్టీకి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. కాపాడింది తెలుసా చెప్పే చిన్న మాట అది కాదు, అన్న జరిగింది అది కాదు, అన్న జరిగింది అది కాదు. నేను చెప్పేది సంపేస్తా నా కొడక, నేను చెప్పేది దండం పెడ, ప్లీజ్ 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 మాట్లాడు నా కొడక. షుగర్ ఉందా నాన్న నా కొడక, నీకేం ఎవరు గురించి మాట్లాడు, నేను తల్లి మీద వచ్చి చెప్తాను చెప్పించాడు జరిగింది చెప్తా, నువ్వు ఎవరు చూస్తే మాట్లాడు, ఎవరు చెప్పలేదన్న నేను చెప్పేది నా కొడక. 2 నిమిషాలు నేను ఆడతాం అన్న చిన్న మాట, నేను చెప్పాను అన్న శుభాలన్న అన్న, ప్లీజ్ మీరు అన్న చెప్పండి. 1 నిమిషం ఎవరి గురించి నువ్వు మాట్లాడావు? నేను అది కాదు ఎవరి గురించి నువ్వు మాట్లాడావు? గురించి జరిగింది అది కాదన్నా మాట్లాడినా కొడక సంపేస్తానా కొడక నేనే శుభాని అన్న నేను నీకెంత అన్న నీకెంత ఆపుతున్నా ఎవరు ఆపుతున్నా కొడక మా అన్న గురించి మాట్లాడినా కొడక జరిగింది కొడక చెప్పేది ఎవరు చెప్తారు ఎవరు చెప్పలేదు చెప్పేది నాన్న ప్రెస్ లో రాస్తే చెప్పేది నువ్వు అది అనుకోకుండా ఆ రోజు జరిగింది అన్న చిన్న మాట నేను చెప్పేది చెప్పురా చిన్న పిల్లలు నా చిన్న పిల్లలు అన్న ముగ్గురు చిన్న పిల్లలు దండ పెట్టు నా తప్పైంది వాసన తప్పైందన్న చెప్పు తప్పైంది వాసన తప్పైంది వాసన చేతులు పెట్టు నా కొడక నడిగి తగ్గుతా ఇప్పుడే తప్పైంది వాసన నాతో తప్పైందన్నా నేను చెప్తాను కొడక చెప్పు నా తప్పైంది వాసన చెప్తాను మాట్లాడింది ఎప్పుడో నా కొడక చెప్పు కాదన్నా జరిగింది అది కాదన్నా బిందుల మీద వచ్చేసావు బిందురా నా కొడక వచ్చేసావు నా బిడ్డల మీద వచ్చేసావు ఏంది నా బిడ్డల మీద వచ్చేసావు నా కొడకలే వెళ్దాంపా దగ్గరికి వద్దు అన్న చూడండి చెప్పు కూడి కూడి అన్న నా చిన్న మాట చిన్న మాట తిన్నింటి వాసాలు ఒక్క నిమిషం చంపేస్తానా కొడక లేదు మోకాల మీద కూర్చో నా కొడక మోకాల మీద కూర్చో వాసన్న రెండు చేతులు కలుపు తప్పు అయిపోయింది నేను ఎప్పుడు క్షమించాను నేను నమ్ముకొని ఉన్నా అన్న పట్టదు మళ్ళీ ఎలా మాట్లాడావు నా కొడక లేకు Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV.